బీజేపీ ఇక్కడ లేదండి. నేను బీజేపీకి ప్రథమ శత్రువుని. మోదీ గారి మీద బుక్ రాస్తే హోమ్ మినిస్టర్ ఆయన కనుక ఇప్పుడు డీజీపీ టీఆర్ఎస్ అపాయింట్ చేశారు మహేందర్ రెడ్డి గారు. రేపు నేను కలుస్తానంటున్నాను కదా, చట్ట ప్రకారం గవర్నర్ని కలవాలి కదా, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలవాలి కదా, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ని కలవాలి కదా. ప్రైమ్ మినిస్టర్ నేను కలవట్లా, మళ్ళీ అది పొలిటిసైజ్ చేస్తారు. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రెసిడెంట్స్ రూల్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ఐ విల్ బి ఫైలింగ్ పిటిషన్స్ అగేన్స్ట్ దెమ్. ప్రతి ఒక్కరి మీద మన ఫ్లెక్సీల గురించి పిటిషన్ ఫైల్ చేశాను కదా, చట్టం వారి చేతిలో తీసుకున్నందుకు అందరూ పీకేశారు కదా. ఎప్పుడైనా తెలంగాణ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఎప్పుడైనా పీకేశారా? మరుసటి రోజున రాత్రి రాత్రి ఎందుకు పీకేశారు? తెలంగాణ ప్రజలు నాతో ఉన్నారని అదే రుజువు. బీజేపీకి 4%, కాంగ్రెస్కి 1, 2, 3%, కేసీఆర్ టీఆర్ఎస్కి 20, 22%, 170% నాతో ఉన్నారని మీ సర్వేలే చెప్తున్నాను. కేసీఆర్ బెటరా, కేఏ పాల్ బెటర్ అని సర్వే మీరే చేశారు. మీలో ఒక ఛానల్ 75% నేను బెటర్ అన్నాను. ఇంకొకరు ఇంకొక సర్వే చేశారు, 75% కేసీఆర్ కావాలా, కేటీఆర్ కావాలా, కేఏ పాల్ కావాలా తెలంగాణ సీఎంగా? 77% తెలంగాణ ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇక్కడున్న నాయకులు, నిన్న సిఐటి నాయకులు అరే ఎంతో 6,000 పాటలు రాశారు. ఒకరు మీ పేరేటండి? విష్ణు కిషోర్. అసలు వచ్చి కూర్చోవాలి మీరు. అలాగే మీ పేరేటండి? భద్ర. చక్కగా ఆయన మాట్లాడుతుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటీఆర్ అబద్ధాలు కూడా ఎక్స్పోజ్ చేయగలరు, ఆయనకి ఆ కెపాసిటీ ఉంది. మీ పేరేంటండి? సబతా సుదర్శన్. వీరు పార్టీలో ఎందుకు చేరుతున్నారు? తెలంగాణ ప్రజలని అవినీతి నుండి రక్షించి నా ప్రజాశాంతి పార్టీ లక్ష్యం ఏంటి? అవినీతి లేని రాజ్యం. ఇప్పుడున్న అన్ని పార్టీలే అవినీతి పడలే, అందరికీ అధికారం. ఇప్పుడు కేవలం కుటుంబ కుట్ర పార్టీలే జరుగుతున్నాయి, కుల పార్టీలే. అందరి అభివృద్ధియే మన ధ్యేయం. ఒక్క కులానికో ఒక కుటుంబానికో కాకుండా అన్ని కులాలకి, అన్ని కుటుంబాలకి, తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలకు, ఆంధ్రాలో ఉన్న 6 కోట్ల ప్రజలకు న్యాయం చేయడానికి నేను వచ్చాను. అందరూ గ్రూపులు ఫార్మ్ చేయండి. 001-310-634-5084. మీడియా మిత్రులందరూ మీరు రాత్రి 9 గంటలకు వచ్చేసారు. మీకు ఎంతో నేనంటే ప్రేమ అభిమానం. ఎందుకంటే నేను తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిను, కేసీఆర్ కేటీఆర్ అవినీతి నుండి, అన్యాయం నుండి, గుండాయిజం నుండి, అప్పుల రాష్ట్రం నుండి, డ్రగ్ మాఫియా నుండి ఇంకెవ్వరూ రక్షించలేదు, రక్షించలేరు. కనుక ప్రజాశాంతి పార్టీకే మీరు ఓట్లు వేయండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఇప్పటికే 273 మంది, ఎక్స్ఎమ్మెల్యేలు కూడా వచ్చి కలిశారు. మీలాంటి లీడర్స్ ఎంతకంటే పెద్దలు ఎవరున్నారు? ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అవగారు ఇక్కడ ఉన్నవారు. వాళ్ళకి నేను పిలవలేదు, వారే వచ్చేసారు. ఇది తెలంగాణలో దేవుడు, తెలంగాణ ప్రజలు నాకు ఇచ్చిన ఆదరణ కొరకు ఎంతైనా ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగాని నా తెలంగాణ ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని, తెలుగు ప్రజల్ని రక్షించుకునే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు, మీరు నాకు ఇచ్చారు. చూడండి, నాకు రక్షణ ఇవ్వాలి. జ్యోతి బేగల్ బిషప్ వారు పర్సనల్గా మా విజయ్ని కలిశారు, హోమ్ మినిస్టర్ని, డీజీపీ కమిషనర్. వారు నేను వచ్చేస్తాను, రావద్దు, మీకు దాడి ఉందని ఈరోజు సిరిసిల్ల ఎస్పీ ఎలా చెప్పారో వెనక్కి వెళ్ళిపోమని రికార్డింగ్ మీకు ఇస్తాం, రికార్డింగ్. అది మా ప్రూఫ్. వీళ్ళు దొంగలు, దోచుకునేవాళ్ళు, మోసగాళ్ళు, దుష్టులు, అవినీతి పరులు. వారు అవినీతిని నుండి ప్రజలను రక్షించడానికి దేవుడు ఏ విధంగా యేసుప్రభువును పంపాడో ప్రజలను రక్షించడానికి, దేవుడు తన దూతనైన నన్ను, కుల మత భేదాలైన నన్ను అభివృద్ధి చేయడానికి, 100,00,000 తేడానికి, 100,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి, నిన్న నేను ఒక ఛానల్లో క్లియర్గా చెప్పాను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, నన్ను ఒక లెటర్ ఇవ్వండి, నాకు 8 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను,
మోదీ గారితో కూర్చొని అప్రూవ్ చేసి 100 మంది బిలియనీర్లు తీసుకొచ్చి 100 కంపెనీలు పెట్టి లక్ష ఉద్యోగాలు డిసెంబర్ 31 లోపు నేను ఇవ్వకపోతే మీరు మే 10 లోపు నేను లెటర్ ఇవ్వండి డిసెంబర్ 30 లోపు వీలైతే అక్టోబర్ 2 ని లక్ష ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల ద్వారా నేను పెట్టకపోతే ఒక్కరు కూడా నాకు ఓటు వేయకండి।